జగ్గారెడ్డి అనగానే అందరు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా జనంతో ఉండే మనిషి జనమే జీవితం అనుకునే మనిషి కానీ చూస్తే చాలా సింపుల్గా అంటే ఒక పొలిటీషియన్ ఒక ఎమ్మెల్యే ఒక స్థాయికి ఉన్న వ్యక్తి ఒక సీనియర్ పొలిటీషియన్ ఉండి కూడా ఆ లుక్ కనిపింది అసలు అంటే ఆ మెయింటెనెన్స్ కూడా ఉండదు మీ దగ్గర మీరు అట్లా ఫుల్ ఇట్లా టిప్ టాప్ తయారయ్యి ఇట్లా కార్లకెళ్ళి అడుగు పెట్టినమా ఇట్లా ఫుల్ క్యాషియర్ లాగా కనపడ్డమా అన్నట్టు ఏమి ఉండదు చాలా సింపుల్గా ఉంటారు మీరు కానీ ఇదంతా ఒక నాటకం మస్తు పైసలు దగ్గర కానీ ఉత్తిగా బయట అట్లా అవతారం అంతే అది ఒక అవతారం అని కొందరు అంటున్నారు మీరేమంటారు అంటే మీరు అడిగి మీరు అడిగిన ప్రశ్న తప్పనికీ కూడా లేదు ఈ భూమి మీద అందరినీ అందరూ మనకు నచ్చాలని లేదు కదా అందరూ మనల్ని అనుమానించాలని లేదు అందరూ మనల్ని అభిమానించాలని లేదు ఎన్ని వేల లక్షల కోట్ల జనాభా బుర్రలు రకరకాల అభిప్రాయాలు అభిప్రాయ రుచులు ఉంటాయి కాబట్టి భిన్నమైన ఆలోచనలు ఉండొద్దని మనం అనలేము ఎవరో ఎవరో మన మీద ఏదో నెగిటివ్ ఉందని ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఈరోజు నెగిటివ్గా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు అడిగిన ప్రశ్నలోనే ఇప్పుడు నన్ను చాలామంది ఏమనుకుంటున్నారంటే జగ్గారెడ్డి దూరం కంచి చూస్తే గంభీరంగా ఉంటాడు వాళ్ళ మీద వీళ్ళ మీద దూసుకు పడతాడు బహుశా అయిన పెద్ద రౌడీ అంగను గుండెగాడ లేకపోతే పెద్ద తాగుపోతాను అనుకుంటారు అంత బాగా తాగుతున్నాను అనుకుంటారు యాక్చువల్గా నాకు తాగే అలవాటే లేదు మరి నేను దానికి ఎంతమంది చెప్పగలుగుతా నేను తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు నాకు తాగుడు అలవాటు లేదని నేను ఎంతమంది చెప్పగలుగుతా చెప్పాల్సిన పరిస్థితి రాదు కదా కానీ అవతల వాళ్ళు అనుకుంటారు నా నా నన్ను చూసి అనుకుంటారు అవతల వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే ఈయన బాగా ఆ డ్రింక్ అలవాటు అలవాటు ఉన్నట్టుంది ఆ ధైర్యం ఉన్నట్టుంది ఉంది అంటారు అది వితౌట్ హాల్గాలే నా ధైర్యం అనమాట హాల్ చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు మొదలు నుంచి అలవాటు లేదు అసలు టేస్ట్ కూడా చేయలేదు లేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు అయ్యా మరి ఎట్లా భూమి మీద ఒక వస్తువు ఒక పదార్థాన్ని మీరు టేస్ట్ చేయలేదు అంటే నువ్వు మీరు అనేది పాయింటే మనకు సృష్టిలో అన్ని అనుభవించడానికే ఉన్నాయి తప్పు కా తాగుడు కూడా అట్లనే ఎక్కువ తాగుడు తప్పంటాం ఎగ్జాక్ట్లీ తాగుడు తప్పు కాదు ఎక్కువ తాగుడు తప్పు